నమస్తే, వీకెండ్ అదుర్స్ కి స్వాగతం, సుస్వాగతం. చలో ఇగియాల పడ్డ అదుర్స్ లో చెప్పుకోవాల్సిన ముచ్చట్లు షాన్నే ఉన్నాయి, గానీ ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏదో చూసేయండి. మళ్ళా దంచి కొడుతున్నాయి ఎండలు, దానికి తగ్గట్టే తీసుకోండి మరి జాగ్రత్తలు. పాఠశాలను కాపాడుకునేందుకు మస్తు ప్రయత్నాలు చేస్తున్నారు పూర్వ విద్యార్థులు. ఇక ఏవి ఏమైనా మన బడిని మనం కాపాడుకోవాలని అంటున్నారు నెటిజన్లు. పట్నంలో జోరుగా పడుతున్నాయి మండలకు చలాన్లు. ఓ పారి మంచి షెడ్యూ చెప్పి కూడా చూడుండ్రి ట్రాఫిక్ పోలీసులు. ముఖ్యమైన వాళ్ళను విలువకుండా చేసుకుంటారు దశాబ్ది ఉత్సవాలు. ఇవే పద్ధతి అని గర్వమవుతున్నారు పక్క పార్టీ లీడర్లు. తక్కువ టైంలోనే మళ్ళా అయ్యేటట్టున్నాయి పార్టీ చేరికలు. ఏందో ఏమో అని పరేషాన్ అవుతున్నారు ముచ్చటిన్న ప్రజలు. చిన్నపిల్లలే ఎక్కువ వాడతారంట ఈ స్మార్ట్ ఫోన్లు. జర పానాల మీద కూడా నజర్ పెట్టాలని చెప్తున్నారు డాక్టర్లు. అన్నా నన్ను ముచ్చట షురూ చేయమంటావా, నువ్వు ముందుగల షురూ చేస్తావా? అయ్యో గట్లేమున్నా శైలే, ఎవరం షురూ చేసినా మనం ముదుగాలు చెప్పుకోవాల్సిన ముచ్చట గదే కదా. అవు గది కూడా వాస్తవమే కదన్నా. మా అన్నగ ముదుగాల ముచ్చట ఏందంటే ఇప్పుడు దంచి కొడుతున్న ఎండల గురించి. అయ్యో శైలే ఎండలేంది, వానలు కూడా గా తిరిగానే ఉన్నాయి. అవు అది కూడా నిజమే అన్నో. అయితే ఇప్పుడు మొత్తానికి మనం పబ్లిక్ కు చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే, మా అన్న వివరంగానే చెప్తాడు గాని మీరైతే ఈ వీడియోలు చూడండి. అసలు ఈ కాలంని ఏమనుకోవాలి, ఎండాకాలమా వానాకాలమా లేకుంటే కొత్తగా ఎండా వానాకాలమా, అసలు ఏం కాలం అనుకోవాలనో సమజైతలేదు. అసలు మే నెలల ఎండంటే మంటరా బాబు అనుకునే లెక్కుంటది, కానీ ఈ ఏడాది మే నెల మొత్తం 2 రోజులు ఎండ, 2 రోజులు వానలు, లేకుంటే 1 వారం ఎండ, 1 వారం వాన. అది కాకుంటే సగం రోజు మొత్తం ఎండ, అటుకెళ్ళి సగం రోజంతా మళ్ళా వాన. ఏందో ఏమో, ఎప్పుడు ఏమైతుందో తెలిసి పాడైతలేదు ఈ కాలంలో. ఇయాల పొద్దటి సంధి ఎండ మస్తుగా దంచి కొట్టింది. గియాల కొట్టిన ఎండకు 5 నిమిషాలు ఎండల నించుంటేనే పానమంతా గాయగాయ అయ్యింది. 3.5 వరకు ఎండనే ఉండే, మరి అంతల్లే వాతావరణం మారిది పో. నిమిషంలో మొత్తం మారిపోయింది. ఎక్కడి నుండి వచ్చిందో గాని వానైతే పడింది. అంతల్లే వాతావరణం ఎట్లా మారిందబ్బా అని ఆలోచన చేస్తుండ్రు పబ్లిక్. మరి సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఏ మాటలు ఆడుతున్నారో గాని వాతావరణంలో మస్తు షేడ్స్ చూపిస్తాండ్రు. గట్లనే జనాలు పరేషాన్ పరేషాన్ అవుతున్నారు పోండ్రి. అవసరే నిన్న ముచ్చటాడుదామనుకుని యాది మరిచిన, గీయాల మనం గీడు ఉన్నామంటే కారణం ఏందటో? ఏమున్నదన్నా, బాగా చదువుకున్నాం, విలేకరు కొలువు సంపాదించినాం. మరి మనం మొదలేరికి వెళ్ళిచలే, మన ఊరు పడే కదన్నా మనకెన్నడున్నా. మరి ఇప్పుడు గది ఎట్లున్నా చూసినారా? ఏమో అన్నా మర్చిపోయినా, కానీ గాకి ఇప్పుడు గాముచ్చడం ఎందుకు చెప్తానవన్నా? గది నేను ఆయటంగా చెప్తాను, ముందు ఎలా అయితే వార్త చూడు. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే, ఇప్పుడు భవిష్యత్తులో ఎవరు ఎంత ఎదిగినా ఎంత ప్రయోజకులు అయినా అందరికీ ఒక్క మంచి మాట ఏమైనా ఉన్నదా అంటే అది మన ఊరి బడి, చిన్ననాటి ఇస్కూలు. అయితే ఇయ్యాల రేపుగా చిన్నతనంలో అయిపోయిన బడిలకు పోవుడు, అక్కడ మంచి చెడు మాట్లాడు, ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కానీ మొత్తానికి ఇప్పుడుగా బడి ఎట్లున్నది, ఏం సంగతి అని ఎవరైనా సూచనలు ఉన్నరానుల్లా. కానీ ఇక్కడ చూడుర్రి, ఒక ఊళ్ళో చిన్నప్పుడు చదువుకున్న బడిని ఎవలో ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము బిల్డింగ్ కడతామంటే అగో ఇవేం పద్ధతి అని అక్కడ ఉన్న పూర్వ విద్యార్థులు అడుగుతాండ్రు. అగో చూసినారుల్లా, ఇయాల రేపు ఒక వయసు గట్లనే జరింత తెలివి వచ్చేదాకనే బడి. ఇక చదువుకొని కొలువులు తెచ్చుకున్నాక కనీసం గా బడి ఎట్లున్నది ఏం కథ అని పట్టించుకోరు. ఈ రోజుల్లో గిట్ల పూర్వ విద్యార్థులు అందరూ ఒకటే గా బడి కోసం కొట్లాడుతురంటే జర మంచి వార్తనే చెప్పుకోవచ్చు. ఓ సర్కారు ఈ ముచ్చట జర చెవులు వేసుకొని వాళ్లకు న్యాయం చేయండి అడుగుతాండ్రు ముచ్చటిన్న పబ్లిక్. ఆ
అవసరం. ఇప్పుడు ఈ బ్రేక్ ముందర ఏదో ఒకటి గమ్మత్ వార్త చెప్తారు కదా, సెలవు చేయాలి. నేను కూడా ఒక గమ్మత్ వార్త చెప్తా. ఏందన్నా గమ్మత్ వార్త? ఇగో ఇప్పుడు రోడ్డు మీద పోయేటప్పుడు ఈ హెల్మెట్ పెట్టుకోకపోతే ఓ శిలానేశుడు, గట్టిన రాంగ్ రూట్ లో ఓ శిలానేశుడు, ఈ నడుమ ఎదురు తిరిగి ఎక్కువ మాట్లాడితే కూడా శిలానేశుడు. ముచ్చట ఏం సమాజం అయితే లేదు, మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నావు అన్న నువ్వు? చెప్తా ఇనుండ్రి. హాయిగా తెల్లారులేత కథం, రోడ్ల మీదకి బండ్లు వచ్చినాయంటే కథం, ట్రాఫిక్ పోలీస్ అన్నలు ఎక్కడున్నా కూడా కథం, ఏ గల్లీ నుంచి వచ్చినా, ఏ మెయిన్ రోడ్డు నుంచి వచ్చినా, ఏ పక్క పొంట వచ్చినా కథం. చూసిన కాడ ఫోటో కొట్టడు, ఐటంక చెలానేసుడు. అగో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటే రెండా చాలా ఉన్నాయి మరే. ఇక ఇవాళ రేపు యూత్ పోరగాలైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, అగో తెలిసైనా తెలియకైనా రోడ్ల మీద కొద్దామంటే పనం జల్లుమంటుంది. అగో లైసెన్స్ ఉన్నా, ఆర్సీ ఉన్నా, ఇన్సూరెన్స్ ఉన్నా, ఇక ఏదున్నా ఏదో ఒకటి అడుగుతున్నారు, లేనిదానికి చెలానేస్తున్నాడు. ఆ మరి గట్ల చెలాన్ని అయితే ఏసులు, కానీ ఆ యేసుడు కూడా అంత ఇంత ఎత్తలేరు, చాలా పెద్ద ఎత్తున ఎత్తున్నారు. ఇక మరి ఇట్లా చేసుకుంటా పోయకుండా మరి సర్కార్కి ఇంత పైసలు ఇంత ఎందుకు ఆదాయం చేస్తాలో అర్థమై పాడైతలేని అంటున్నారు జనాలు. అగో హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంత పైసలని, రాంగ్ రూట్లో ఇంత పైసలని, ముగ్గురు ఎక్కు తింటాని, ఇద్దరు ఎక్కు తింటాని, ఆఖరికి మళ్ళీ ఒక ఈ బండికి పొల్యూషన్ లేదా నింతాని. ఇక ఇట్లా ఒకటో రెండు అబ్బో చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అగో దొరికిన కాడలా ఫోటో కొట్టుడు, చలాన్ లేసుడు, ఇక ఇదే పనితీరు నడుస్తున్నాయి మన దగ్గర. అరే ఇక ఇదంతా ముచ్చట పక్కన పెడితే ఇప్పుడు మన సర్కారు మరి ఏ తిరిగి పైసలు వెనక ఎత్తుందో ఏమో తెలియదు అని. ఇక ముచ్చట అంతా పక్కన పెడితే ఇప్పుడు మన సర్కారు ఏ విషయంలో మరి పైసలు వెనక ఎత్తుందో ఏమో తెలియదు కానీ, ఇక ఈ చలాన పేరు చెప్పి పైసలు మాత్రం పొట్టు పొట్టు ఎనికేస్తున్నారని చెప్పుకోవచ్చు. అవు ఒకటే రెండా చాలా రకాలుగా తెల్లారులేస్తే కొన్ని లక్షలలోనే వెళుతున్నాయి గీ చలాన్ పైసలు. అవు గీ మరి పెద్ద పెద్దలు ఉన్న వాళ్ళకైతే ఏం కాకపో, కానీ మిడిల్ క్లాస్ పోరాళ్ళని కూడా వదులుతలేరు. అరే ఒకసారి రెండు సార్లు మూడోసారి కూడా మందలిచ్చి చెప్పుర్రి, మంచి షేడ్ చేయర్రి. ఇక అట్లా కూడా కాకపోతే మరి మీరే జరిగిన పైసలు పెట్టి హెల్మెట్ కొనిర్రి, ఇట్లా చేస్తే మంచి కుట్టదు కానీ. అవు గిట్లా హెల్మెట్ లేకపోతే రాంగ్ రూట్లో వస్తే ఇద్దరిని ఎక్కించుకోకపోతే ముగ్గురిని ఎక్కించుకోకపోతే అవో మంచి షేడ్ అరుచుకున్నాడు కూడా లేదు, దబ్బున దబ్బున ఫోటోలు దింపుతున్నారు, చలాన్ లేస్తున్నారు. అవో గిదేం పద్ధతి అని చెప్పేసి మస్తు గరం అవుతున్నారు. అవో ఒక్కసారి రెండు సార్లు అంటే అది వేరు, రోజుకు ఒక్క పార్లనే ఎక్కడ దొరికితే అక్కడ ఫోటోలు కొడుతున్నారట, డబల్ డబల్ ఫైన్ చేస్తున్నారట. ఇక గిదేం పద్ధతి అని చెప్పేసి మస్తు గరం అవుతున్నారు తెలంగాణ పబ్లిక్. అవో ఆఖరికి ఆ పబ్లిక్ చెప్పదలుచుకున్న ముచ్చట ఏంటంటే, ఇక తెలిసైనా తెలియకైనా, ఇక ఏమైనా పేపర్లు ఉన్నా లేకపోయినా, లేకపోతే హెల్మెట్ పెట్టినా పెట్టుకోకపోయినా, జర ఒక పారు రెండు పార్లు చూడుర్రి, మూడో పారు మీరే గట్టిగా మందలిర్రి. అంతే కానీ ఇట్లా పైన వేసుకుంటా పోతే ఇగో ఎన్నడూనా మీరు సర్కారు ఆదాయం వెనకేసుకునేదే తప్ప పబ్లిక్ మాత్రం ఎటు తిప్పలైతలేదు. తెల్లారులేస్తే కొలువులో పెట్టాలో పనిలో పెట్టాలో ఇక ఈ పైసల మీద ఆధారపడి ఉన్నారు. ఇక గంటలో కూడా మీరు సగమే ఇక గా పైసలలో కూడా సగం మీరే తీసుకుంటే ఇక మార్కెట్లో సార్ పూటెళ్ళుడని అంటున్నారు పబ్లిక్. జరో పారే ఆలోచన చేయాలి సార్లు, చలాన్ వేయాలి, కానీ గీ తిరిగేస్తే మాత్రం పబ్లిక్ మస్తు తిప్పలే అని చెప్పుకోవచ్చు మరే. అవసరం లేదు. ఇప్పుడు బ్రేక్ తర్వాత ఏముంటది? ఏముంటది ఏంటన్నా, ఇప్పుడు మనం మన తెలంగాణ నడిసే రాజకీయాల గురించి కొద్దిసేపు మాట్లాడుకోవాలి, గట్లనే మంచి షెడ్ ఏందో పబ్లిక్ చెప్పాలి. అచ్చా ఇప్పుడు అదంతా సరే గానీ గీ ముచ్చట చెప్పలే నాకు ఏందన్నా. ఇగో ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తున్నది? హే గద్దెలు అదా అన్న, తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు మస్తు జోరుగా నడుస్తున్నాయి. అచ్చా గట్లన మరి ఈ ఉత్సవాలలో మన తెలంగాణ కోసం పోరాడి పానాలు కొట్టుకున్న కుటుంబం, గట్లనే పాటలతోని ప్రజలను ముందని నడిపిన గాయకులు ఎవరైనా కనబడ్డారా మరి? అరే ఏందన్నా గట్ల అడిగినావు? అయ్యో చెల గాతగారం చూడకు, అవగా ముచ్చటంత మరికి సార్ అంట అంటున్నా. ఇక ముచ్చట సూర్య చేసే ముందు మా మాటలు ఏమింటారు కానీ ముందుగాలైతే ఈ సార్ మాటలు ఏనండ్రి. తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళను ఇవాళ తెలంగాణ కోసం ఆ ముందలున్న ఈ ఉత్సవాలల చుక్కారామయ్యను కలిసినాడే, హరగోపాల్ గారిని కలిసిండా, వరవరరావు గారిని కలిసిండా, గద్దర్ని కలిసిండా, విమలక్కని కలిసిండా, ప్రొఫెసర్ నాగేశ్వర్ను కలిసిండా, అందేశ్రీని కలిసిండా, జయరాజును కలిసిండా, వీళ్ళందరూ తెలంగాణ కోసం సమితలు అయిన వాళ్ళు కాదా? వాళ్ళు తాము కరిగిపోతూ తెలంగాణ ఉద్యమానికి వెలుగునిచ్చిన వాళ్ళు కాదా? శ్రీకాంతాచారి కుటుంబం ఎక్కడుంది? ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కుటుంబం ఎక్కడుంది? కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం ఎక్కడుంది? యాదయ్య యూనివర్సిటీలో కాలి చచ్చిపోయిన కుటుంబాలు ఎక్కడున్నాయి? నిజంగానే నీకు బుద్ధుండి, నువ్వు జ్ఞానం ఉంటే, నీలో తెలంగాణ రక్తం ఉంటే, నువ్వు అన్నమే తింటుంటే ఈ ఉద్యమకారులను, ఈ అమరవీరుల కుటుంబాలను పిలిచి ఆకాశమత్త ఎత్తు పందిరేసి వాళ్ళని సన్మానించి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. కానీ ఏ ఒక్కరినైనా స్మరించుకున్నాడా కేసీఆరు?
హవో గదన్నట్టు అసలు ముచ్చట, హౌకి సారాన్న మాటలలో కూడా ఇంత న్యాయం ఉన్నది. ఇలా తెలంగాణలో దశాబ్దోత్సవాలని మస్తు దూరం నడిపిస్తున్నారు. మరి ఇలా ఇంత సంబరం పండలు చేస్తున్నారు, కానీ మరి తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్న కుటుంబాలను పలకరించిన వాళ్ళు లేకపోయే. అటు చూస్తే తెలంగాణ పోరాటంలో తెలంగాణ కోసం ఎందరో కవులు గాయకులు వాళ్ళ గొంతుతోటి పోరాటం చేసి పాట పాడి ప్రజలను ముందర తీసుకపోతే కనీసం మరి వాళ్ళని ఇలా పండుగ పిలిచిన కబురు లేకపోయా కలిసి మంచి చెడు మాట్లాడిన రోజు లేకపోయా. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఈ నువ్వు అంబేద్కర్ కడితే అవినీతే, సచివాలయం కడితే అవినీతే, అమరవీరుల స్తూపం కడితే అవినీతే, ఈ మూడు ఇట్లాల మీదనే ఒకడొక్కడికి 5-5 ఏళ్ళు శిక్షేపిస్తా. 2 కోట్లకు టెండర్ పిలిచి 200 కోట్లు వేసారు అమరవీరుల స్తూపం, 100 కోట్లకు టెండర్ పిలిచి 220 కోట్లు అయింది అంబేద్కర్ స్టాచ్యూ, 400 కోట్లకు టెండర్ పిలిచి సచివాలయం 1600 కోట్లు అయింది. ఇంత దోపిడి గీన్నే అమరవీరుల స్తూపాన్ని కూడా వదలలే కేసీఆర్ అవినీతికి బలి అయి చెదలు పట్టింది. ఇలా దాంట్లో ఎన్ని లోసుకులు ఉన్నాయో, రేపు వానలు వస్తే తెలుస్తుంది ఎంత లీకేజ్ ఉందో ఎంత సీపేజ్ ఉందో. హౌ సార్, తెల్లారలేస్తే మీ పనులు మీకైనా మరి మా గోసలు ఏమైనా పట్టించుకునేది ఉన్నదా అని ఇట్లా రోజు చెప్పుకునేది. కానీ ఇలా ఈ ముచ్చట చూస్తుంటే ఇక ప్రజల ముచ్చట పక్కన పెడితే ఇక మన తెలంగాణ కోసం కష్టపడ్డలకు గట్లనే ప్రాణాలు తీసుకొని తెలంగాణ తెచ్చిన కుటుంబాలను ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా జర కలిసి వాళ్ళ మంచి చెడు అరుచుకొని వాళ్ళని గుర్తియ్యాలి కదా అని అడుగుతున్నారు తెలంగాణ పబ్లిక్. చెలే ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గర పడుతున్నాయి, గట్లనే లీడర్లు కూడా ఎన్నలేదు మన ఇళ్ళకు వస్తున్నారు, మంచి చెడు మాట్లాడుతున్నారు, మందలిస్తున్నారు. మరి దీని వెనుక మతలబ్ ఏందన్నట్టు? ఏముండనన్నా, ఈ 5 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ ఆఖరి సంవత్సరం ఇంకో ఎత్తనే చెప్పుకోవాలనే. కానీ ఈ పార్టీ చేరికలు గట్లనే లీడర్ల పంచాయతీల మీద ఓ పని నజర్ పెట్టాలనే. అవుచేలే, అసలు మన లీడర్లు ఏం చెప్తున్నారో పబ్లిక్ అస్సలు సమజేతలేదు. సరే, గా ముచ్చటైతే పక్కన పెట్టుండ్రి, ఈ ముచ్చటైతే మీరు వినుండ్రి. ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందంటే, అగో ఇప్పుడు మన తెలంగాణలో 3 పార్టీలు ఎలక్షన్ల టైం దగ్గర పడ్డదని చెప్పేసి చాలా జోరుగా పనులు చేస్తున్నారు. ఏ కార్యకర్తలను మంచిగా మంచిగా చేసుకుంటున్నారు. గట్లనే అటు చూస్తేనేమో మరి ఇక పొంగులేడు సారు ఏ పార్టీలో చేరిక అవుతాడని అటు ఆ పార్టీ లీడర్లు గట్లనే ప్రజలు మస్తు పరిశన అవుతున్నారు. ఇక మొత్తానికి ఎన్నికల టైం దగ్గర పడుతున్నది కాబట్టి ఇక ఏదైనా ఆలోచన చేసి ఏదన్నా ఒకటి చేయాలా అని చేసిల్లా, లేకపోతే ఇక అంత అనుకునే ఆలోచన చేసిల్లా తెలియదు. కానీ మొత్తానికి ఇప్పుడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సారు గట్లనే జూపల్లి కృష్ణారావు సారు ఇద్దరు కలిసి షేర్ గుర్తు పార్టీలో పోదామని ఫిక్స్ అయ్యారు. ఇక ఒక 3 నెలల సంధికి ఇద్దరు లీడర్లు ఏ పార్టీలో పోతారని మస్తు పరిశన అయ్యారు ఇటు లీడర్లు గట్లనే పబ్లిక్. ఇక ఇక్కడ ఇంకో ముంచటి ఏంటంటే, ఇక ఇప్పుడు తెలంగాణలో జరిగి ఇద్దరు లీడర్లకు మంచి పలుకుబడి గట్లనే జనాల దగ్గర ఇంత ప్రేమ ఉన్నది కాబట్టి ఇక ఎత్తైన కమన పార్టీలకు తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసారు ప్రతిపక్ష లీడర్లు. కనుక ఇద్దరు లీడర్లు మరి ఏం ఆలోచన చేసిలో ఏందో తెలియదు, కానీ దాని మతలాభ ఏందో కానీ ఇక మొత్తానికి చేతికూర్చి పార్టీలో పోదామని ఆలోచన చేసిల్లు. తెలంగాణ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని, ఈ అహంకార పూరితమైన ప్రభుత్వాన్ని, ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాన్ని, ఇచ్చిన మాట నిలబెట్టని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించొద్దో విశ్లేషించడం జరిగింది. ఇదంతా విశ్లేషించిన తర్వాత ఇంతమంది అభిప్రాయాలు సేకరించడానికే చాలా టైం పట్టింది. ఇంకా ఎప్పుడు రేపా మాపా రేపా బాపా వీరి ప్రకటన అని ఇంత లేట్ అవడానికి ప్రధాన కారణం అదే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు అనేక వేదికల మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నన్ను అభిమానించే లక్షలాది గుండెలకు ఒక మాట చెప్పాను, ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక అభిప్రాయాన్ని ప్రకటించడానికి ముందు తప్పకుండా మీ అందరితో కూడా పాలు పంచుకుంటాను, మీ అభిప్రాయాలకు అనుగుణంగానే మేమందరం నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పటికి నెల ఆఖర అంటే 21-25 తారీఖులలో చేతికూర్చు పార్టీ పెద్ద సార్ రాహుల్ గాంధీ సారు, లేకపోతే మరి ప్రియాంక గాంధీ మేడం అని వచ్చి పార్టీలకు ఆహ్వానిస్తారన్నట్టు. ఇక చూడాలి మరి పార్టీలకు చెరికైనాక పనితీరు ఎట్లుంటుందో అని అంటున్నారు ముచ్చటిన భవ్యకు గట్లనే ప్రతిపక్ష లీడర్లు. అన్నా ఓ అన్నా,
ఇక్కడ మనం ఏం చేస్తానం, నువ్వేం పని చేస్తానవు? అయ్యో ఫోన్ చూసుకుంటానా చెల్లె, జరింత చెప్పు. హే ఊకో అన్న, తెల్లారి లేచిన సంధి రాత్రి కండ్లు మూతలు పడేదాకా ఒక్కటే వాడుగా అడ్డపైన ఫోన్ను. ఏందో ఏమో మళ్ళా ఏమన్నా అంటే జల్దిగా నవ్వుతావు. చెప్పేది జరా, చెవులు వేసుకోవాలన్నా. ఇట్లనే ఉంటే రేపు రేపు నీ ప్రాణం ఖరాబ్ అవుతుంది. ఏంది చెల్లె, ఏమైంది అసలు మొత్తానికి, ఏం చెప్పదలుచుకున్నాను? చెప్తా గానీ ముందైతే ఈ వీడియో చూడు. అబ్బబ్బబ్బా, ఏం స్మార్ట్ ఫోన్లో ఏమోరా నాయన, మనిషిని అస్సలు భూమి మీద లేకుండా చేస్తాన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్ చేసుడు మంచిగానే ఉన్నది, మా నొల్లుగా ఫోన్ వాడి పిచ్చోళ్ళవుడు మంచిగానే ఉన్నది ఫోన్ రే. అరే తెల్లారి లేచిన సంధి షురూ చేస్తే రాత్రి కండ్లు మూతలు పడేదాకా ఒక్కటే వాడుడు. ఇక ఒకప్పుడన్నా గాఢమైన ఫోన్లల్లా ఒక్కటో రెండో ధమాక్ను ఖరాబ్ చేసేటివి ఉండేటివి, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అన్ని ఖరాబ్ చేసేటివే ఉన్నాయి ఫోన్లల్లా. అరేగా వాటిని తయారు చేసేటోడు మంచిగానే తయారు చేస్తున్నాడు, కానీ మనం కదాన్ని వాడే తీరే ఇచ్చత్రంగా ఉన్నది ఫోన్ రే. చిన్న పోరగాల సంధి మొదలు పెడితే పండు ముసలోళ్ళ దాకా కూడా మొత్తం స్మార్ట్ ఫోన్ చూసుడు మంచి ఉన్న పానాన్ని ఖరాబ్ చేసుకునుడు. ఈడ మీకు చెప్పే ఇంకో ముచ్చట ఏంటంటే, మహారాష్ట్ర దగ్గర సాంగ్లి అనే జిల్లాల ఒక ఊళ్ళో ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఒక సైరన్ మోగుతుంది అన్నట్టు. ఇక అది మోగంగానే ఊళ్ళో ఉన్నోళ్ళు అందరి చేతులున్న స్మార్ట్ ఫోన్లు గట్లనే పక్క పొంటి ఉన్న టీవీలను బంద్ చేసి పక్క కూసుంటారు అన్నట్టు. మరి దీని వెనక అస్సలు ముచ్చట ఏందంటే, అగో గట్ల అన్ని బంద్ చేసి పక్కన పెట్టి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒక తాన కూసోని మంచి చెడు మాట్లాడుకునుడు. అట్టే ఇంకా ఊళ్ళో అభివృద్ధి పనులేంది, మరి ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే మంచిగుంటుందని ఇట్లా మాట్లాడుకుంటారు అన్నట్టు. ఇక ఇట్లా ఉండాలని వాళ్ళు ఊళ్ళో అందరు అనుకొని గిట్ల ఆచరిస్తారు అన్నట్టు. వారేవా సూచనారుల గీల ఉపాయం ఎంత మంచిగున్నదో, ఇవాళ రేపు ఒక్క నిమిషం కూడా ఫోన్ పక్కకు పెట్టమంటే పెట్టరు గసువంటిది. గిట్లా గంట సేపు పక్కకు పెట్టి మంచి చెడు మాట్లాడుకుంటానంటే గీ ఊరును గట్లనే ఆలోచన చేసినోళ్లను జర మెచ్చుకోవాల్సిందే అని అంటున్నారు ముచ్చటిన్న నెటిజన్లు. గట్లనే గా వీడియో చూసినాకైనా మనం కూడా గట్ల చేస్తే మంచిగుంటుందని అంటారు ఇంకొంతమంది. మంచిగున్నాయిలే, చలో రేపటి వార్తలల్లా మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.